హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడ ఎగ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఎగ్ రైస్ బాండీ పెట్టి 2 గ్లాసులు నూనె వేసుకున్నాను. నేను 2 గ్లాసులు నూనె వేసుకొని అదిగో 1/4 కిలో బియ్యం పోసుకొని అన్నం వండి పక్కకు పెట్టేసుకున్నా. చల్లార్చుకున్నాక పొడి పొడి చేసి పక్కకు పెట్టేసుకున్నా. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చెనగపప్పు, కొంచెం పసుపు, అన్నీ వేసుకొని చక్కగా ఏ గిన్నెకి తిప్పుకోవాలి. డేట్ అనుకున్నాక చక్కగా దోరగా ఏగి ఎలాగో చూసుకోవాలి. అవి ఏగినాక అల్లం దంచి పెట్టుకున్నా నేను. అలా దంచడం చూపించలేదు. అల్లం, మిరియాలు, చిన్న ఉల్లిపాయలు కలిపి నేను నూనెలో చక్కగా అట్లా ఫ్రై అయ్యేలాగా నూనెలో అల్లం అది వేసేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోండి దాన్ని కూడా. చక్కగా ఏగిందాక ఉంచుకోండి కరివేపాకు. మిరియాలు ఎందుకు వేసానంటే ఘాటుగా బాగుంటాయి. ఎగ్ ఇది కోడిగుడ్డు కదా, ఘాటుగా బాగుండదు అని చెప్పి మిరియాలు వేసుకున్నా. చాలా బాగా టేస్ట్ మటుకు సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది నిజంగా. అసలుకి ఇక ఎంత ఏగింది, అల్లం కూడా ఏగిపోయింది. ఏగిపోయినాక ఇక గుడ్లు కడిగి పక్కకు పెట్టుకున్నాను. 4 గుడ్లు ఆ గుడ్లు కొట్టి దాన్ని వేసాను. ఇవి చూడండి, ఎగ్స్ తీసుకొని 1 చెంచా తీసుకొని కొట్టి దాంట్లో 4 గుడ్లు దాంట్లో వేసేసుకున్నాను. చక్కగా ఫ్రై అయ్యిందాకా దాటిని గుడ్ను కూడా చక్కగా ఫ్రై అయ్యిందాకా ఉంచుకోవాలి. మనం బయట తెచ్చుకొని తినే కన్నా మన ఇంట్లో మనం చేసుకొని తింటే బాగుంటుంది కదా. అందుకని నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా చేసి రెడీ చేసుకోండి. చేసుకొని తిన్నాక నాకు అది ఎలా వచ్చింది ఏంటిది కామెంట్ ద్వారా చెప్పండి. చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అది చూడండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. అది చూడండి, బాగా ఫ్రై అయింది కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. అందుకనే నేను పెద్దది తీసుకున్నా. చిన్నది అయితే అస్సలు కుదరదండి. పెద్దది అయితేనే చక్కగా కుదిరిద్ది తిప్పడానికైనా బాగా ఫ్రీగా విశ్రాంతిగా ఉంటుంది అనమాట. అందుకని నేను పెద్దది తీసుకున్నా, చిన్నది తీసుకోలేదు. చిన్నది తీసుకుంటే అసలు తిప్పది కాదు, చెయ్యేది కూడా కాదు, మొత్తం కింద పోతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకని నేను చెప్పి పెద్దది తీసుకున్నా. కొంచెమైనా నేను పెద్దది తీసుకున్నా. అందుకని గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుంది, గరం మసాలా తీసుకొని గరం మసాలా వేసుకుంటున్నాను చూడండి. తర్వాత ధనియాల పొడి 1 చెంచా వేసుకున్నాను, అది కూడా పెద్ద చెంచానే చూడండి. పెద్ద చెంచాతోనే ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి అంతా వేసుకున్నాక చక్కగా మళ్ళీ 1-5 నిమిషాలు అది మళ్ళీ ఆ గుడ్డు కన్నా అంతా పట్టాలి కదా మసాలా అనేది. అందుకని మళ్ళీ 1-5 నిమిషాలు అలా చేసుకున్నాను. చేసుకున్నాక కారం వేసేసుకున్నాను. కారం మేము కొంచెం ఎక్కువ తింటామండి, అందుకని కారం ఎక్కువ వేసుకున్నా. మీరు సరిపడ చూసి వేసుకోండి, మీరు తగినంత వేసుకోండి, తీరి ఎంత తింటారో అంత వేసుకోండి. ఉప్పు సరిపడ వేసుకొని చక్కగా మళ్ళీ 1-5 నిమిషాలు అలాగా తిప్పుకుంటూ దానికి మళ్ళీ ఆ కోడిగుడుకు అనేది ఉప్పు కారం పట్టేలాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. నేను చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. ఫ్రై అయిపోయినాక నేను అన్నం పొడి పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఆ అన్నాన్ని చూపిస్తున్నాను చూడండి. పొడి పొడి అట్లా పొడి పొడి చేసి పెట్టుకోవాలి. పొడి పొడి చేసి పెట్టుకున్నాక ఆ అన్నాన్ని ఎగ్ రైస్లో వేసుకోవాలి, ఎగ్లో వేసుకోవాలి. ఎగ్లో వేసుకొని చక్కగా మిక్సింగ్ బాగా చేయాలండి. చక్కగా కలిసిపోవాలి, అసలు అన్నం తెల్లగా అనేది లేకుండా కలిసిపోవాలి. చక్కగా కలుపుకోవాలి చూడండి. ఆ మసాలా అనేది అల్లం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఈ అన్నానికి కూడా మసాలా, మళ్ళీ మనం మిరియాలు కూడా వేసుకున్నాం కదా ఆ ఘాటు, ఇదంతా అన్నానికి పట్టాలి. పట్టితే సూపర్ ఉంటుందండి, సూపర్ టే. అసలు భలే రుచిగా అనిపించింది ఆ రోజు, భలే కుదిరింది అసలు ఎగ్ రైస్. చూడండి, చక్కగా అయిపోయింది. ప్లేట్లో తీసేసుకున్నాను. ప్లేట్లో తీసేసుకొని 1 ఉల్లిపాయ, 1 నిమ్మకాయ కలుపుకొని తింటే
సూపర్ అండి. సరే మరి బాయ్.